హాయ్ ఫ్రెండ్స్, మీనా కుమారి నటిగా ఎంతటి గుర్తింపు పొందిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో సుప్రసిద్ధ నటులు నర్గిస్, నమ్మి, సుచిత్ర సేన్లు కూడా ఆమె నటనకు అందానికి ఫిదా అయ్యారు. అయితే నిజానికి మీనా కుమారి ముస్లిం యువతి. ఆమె 1932 ఆగస్టు 1న జన్మించింది. ఆమె అసలు పేరు మొహజబిన్ బేగం. ఆమె తండ్రి అలీ బక్ష్ ఫార్మీ థియేటర్ ఆర్టిస్ట్. ఆమె తల్లి కూడా నటిగా పేరుగాంచింది. అయితే మీనా కుమారి అప్పట్లో సినిమాల్లో తన ఎడమ చేతిని ఆ చేతి వేళ్లను తెరపై చూపించకుండా జాగ్రత్త పడిందట. అలా ఆమె ఎందుకు చేసిందో ఒక్కసారి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1951 మే 21న మీనా కుమారి మహాబలేశ్వర్ నుంచి ముంబైకి తన కారులో భర్త కమల్ అమరోహితో కలిసి వస్తోంది. దురదృష్టవశాత్తు వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అందులో ఆమె చనిపోయి ఉండేది, కానీ లక్ బాగుండటంతో ఆమె యాక్సిడెంట్ నుంచి బయటపడింది. ప్రాణాపాయం తప్పింది, కానీ ఆమె ఎడమ చేతికి తీవ్రంగా గాయమైంది. దానివల్ల ఆమె ఎడమ చేయి తెరపై కనిపించకుండా జాగ్రత్త పడింది. అలా ఆమె ఎడమ చేయి షేప్ మారిపోవటం వల్లనే ఆమె జాగ్రత్తగా పడింది. అందుకనే ఆమె నటించిన సినిమాల్లో మనకు ఆమె ఎడమ చేయి కనిపించదు. ఆమె దాన్ని చీర లేదా దుప్పట్టాతో దాచేసి మనకు కనిపిస్తుందట. ఇక ఆమెకు బైస్ బ్రావా అనే సినిమా వల్ల మీనా కుమారి అనే పేరు వచ్చింది. అయితే మీనా కుమారి సినిమాల్లో నటించినంత కాలం ఆమె లైఫ్ బాగానే ఉంది. కానీ ఆమె మరణానికి ముందు తీవ్రమైన పేదరికం అనుభవించింది. ఆమె హాస్పిటల్లో చేరి చికిత్స చేయించుకుంటే అందుకు చెల్లించేందుకు ఆమె వద్ద డబ్బులు కూడా లేకపోవడంతో ఆమెకు ఒక అభిమాని అయిన ఓ డాక్టర్ ఆమె హాస్పిటల్ బిల్లు చెల్లించాడు. ఆమె చివరి దశలో ఒంటరిగా గడిపింది. ఆమె బ్యూటీ క్వీన్ అయినప్పటికీ ఆమెను ట్రాజెడీ క్వీన్ అని పిలుస్తూ ఉండేవారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.